మేడ్చల్ జిల్లా కూకట్పల్లి మూసాపేటలో ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయులకు యూత్ ఫర్ సేవా సభ్యులు బాసటగా నిలిచారు. గత నెలలుగా పాఠశాలలు మూసి ఉండడంతో జీతభత్యాలు లేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయులకు నిత్యావసర సరుకులను అందజేశారు. In all aspects has failed in this COVID situation. They have not even helped the patients. There are many deaths. They are underlying the deaths, and also these private school teachers, they are suffering a lot. They have given a package to the advocates, but not to the private school teachers. There are about 3 to 4 lakhs private school teachers in this Telangana. They are not even bothered about them. Many teachers, they are working in factories, they are running tea stalls, and also few people are suffering. ఇప్పుడు లాక్డౌన్ టైంలో ఇప్పుడు 6 మంత్స్ అయిందండి, శాలరీస్ లేవు, మేము ఎలా బ్రతకాలనేది మేము చాలా సఫర్ అవుతున్నామండి. కానీ గవర్నమెంట్ అయితే ఎక్కడ ఏది జరిగినా కానీ పరిగణలు తీసుకుంటూ వాళ్ళకి అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అంటున్నారు, కానీ టీచర్స్ మాత్రం అస్సలు పట్టించుకోవటం లేదండి. మేము ఎలా బ్రతకాలండి చెప్పండి? స్కూల్ మీద ఆధారపడి ఉన్నాము, పిల్లల్ని మరి ఆన్లైన్ క్లాసులు జరగాలంటే కూడా